ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సొంత మెజార్టీని సాధించిన బీజేపీ అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది దీంతో బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులు కూడా కేబినెట్లో స్థానం కోసం లాబియింగ్లు స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు అన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు చెప్పినట్లు నడుచుకున్న మోదీ సీనియర్ నేతలకు కేటాయించాల్సిన శాఖలపై ఇప్పటికే సంఘ్ పెద్దల ఆమోదముద్ర వేయించినట్లు సమాచారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంతో వారు కూడా కీలక పోస్టులు ఆశిస్తున్నారు ఇప్పుడు వారందరికీ కేబినెట్ పోస్టులు కేటాయించడం మోదీకి తలనొప్పిగా మారింది మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారిని ఎలా బుజ్జగించాలనే దానిపై మోదీ ఇప్పుడు అంతర్మదనం చెందుతున్నారు బీజేపీ నేతలైతే సంఘ్ నేతలు చెప్తే ఓరుకుంటారు కానీ ఆర్ఎస్ఎస్తో ఏ సంబంధం లేని ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు కేబినెట్ కూర్పులో సంఘు పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంది ఇప్పటికే శిరోమణి అకలిదల్ చెందిన కొందరు నాయకులు ఆర్ఎస్ఎస్ కర్రపెత్తనంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం ప్రమాణ స్వీకారం చేయకముందే రూపంలో మోదీకి చిక్కులు వచ్చిపడుతుండటంతో భవిష్యత్ ఎలా ఉండబోతుందని బీజేపీ నాయకులకు భయం పట్టుకుంది